హాయ్ హలో దిస్ ఈజ్ హలో గర్స్ సో వెల్కమ్ టు ప్రివ్యూ అండ్ రివ్యూ షో సో ఫోర్త్ టెస్ట్ డే వన్ కంప్లీట్ అయింది సో మనం అనుకున్నట్టు ఇండియా రివెంజ్ తీసుకుంటుంది అనుకున్నాం కానీ మళ్ళీ రివర్స్ అయిపోయింది సో నిజంగా ఎక్కువ స్కోర్ కొడతారనుకున్నాను కానీ సో నీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పా ఎప్పుడైతే ఓపెనర్స్ స్టార్టింగ్లో అవుట్ అయిపోతారో సో ఆ తర్వాత స్కోర్ అవుతుంది ఎందుకంటే ఓపెనర్స్ రాణించారంటే 300+ 4 రన్స్ పక్కగా చేస్తారు సో పుజారా కనుక స్టాండింగ్ ఇచ్చుంటే ఇంకా ఈ రోజు కూడా మన ఇండియా టీం బ్యాటింగ్ ఆడదును సో పుజారా అవుట్ అవుతుంది సో ఓన్లీ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడారని చెప్పుకోవచ్చు ఎందుకంటే హాఫ్ సెంచరీ చేశాడు సో కోహ్లీ 50 కొట్టిన తర్వాత ఇంకా 100 కొడతలేమో అనుకున్నాం నెక్స్ట్ బాలే టక్ మండి అవుట్ అయ్యి బ్యాడ్ లక్ ఏం చేస్తాం సో నిజంగా ఇండియా అయితే 120కి ఆల్అౌట్ అయిపోద్ది అనుకున్నా తర్వాత వచ్చాడు శార్దుల్ ఠాకూర్ నిజంగా 50 కొట్టాడు నిజంగా సూపర్ సో మనం నిన్న మాట్లాడుకున్నాం ఎందుకంటే టీంలో ఏదైనా చేంజెస్ జరుగుతాయి అనుకున్నాం కానీ ఆల్రెడీ టీంలో చేంజెస్ చేశారు ఇషాంత్ శర్మ అండ్ షమీన్ తీసి సో ఠాకూర్ అండ్ ఉమేష్ యాదవ్ వచ్చారు సో రావడం వల్ల చాలా ఇంపాక్ట్ అయితే నేను చూపించారు మ్యాచ్ శార్దుల్ అయితే బ్యాటింగ్ లో మామూలుగా లేదు నిజంగా ఇంకా T20 బ్యాటింగ్ ఆడి టెస్ట్ మ్యాచ్ లో T20 ఆడడం అంటే నిన్న చూసాం మనం సో బేసిక్ గా టెస్ట్ మ్యాచ్ లో టెయిల్ ఎండర్స్ ఆడుతూ ఉంటే చూడడానికి మనకు చాలా హ్యాపీగా ఉంటుంది సో నన్ను నాకైతే చాలా నిజంగా అప్పుడే మ్యాచ్ ఓపెన్ చేసి అబ్బా మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంది చూద్దాం అనుకున్నాం పెట్టామో వికెట్ అయిపోయింది బ్యాడ్ లక్ అంటే సో అలాగే ఇండియా ఆల్అౌట్ అయిన తర్వాత సో మళ్ళీ ఇంగ్లాండ్ భారీ స్కోర్ కొడదు అనుకున్నాం కానీ వెంటనే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసేయడం మన బుమ్రా సో ఓపెనర్స్ ఇద్దరిని వెంటనే పంపాడు దాని తర్వాత మళ్ళీ రూట్ అన్న డేవిడ్ మిలన్ కంటిన్యూ ఆడుతుంటే అప్పుడు వేసాడని మన ఉమేష్ యాదవ్ బేసిక్గా ఉమేష్ యాదవ్ వికెట్ తీసిపోలేదే ఎప్పుడు అయితే ఒక 10-15 ఓవర్లు వేసిన ఏదో ఒక బాల్ పడుతుంది అదే బాల్ పడ్డది రూట్కి వికెట్ టమ్మని ఎగిరింది ఆ వికెట్ చాలా రిపీట్లో చాలాసార్లు చూశాను సో ఎందుకంటే బేసిక్గా మంచి ఫామ్లో ఉన్నాడు రూట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్ సెంచరీ కొడుతున్నాడు ఆల్రెడీ ఈ మ్యాచ్ కూడా సెంచరీ కొట్టాడంటే స్కోర్ మన కొట్టిందే 190 ఇంకా సెంచరీ కొడితే మన మ్యాచ్ గోవింద్ అని చెప్పొచ్చు సో ఈ రోజు చూద్దాం ఎలా ఉంటుంది కానీ మెయిన్ ఒక పాయింట్ అయితే చెప్పాలరా చెప్పు మరి సో జడేజా అండ్ పంత్ అవును సో వీళ్ళిద్దరూ ఫామ్లో లేరు వీళ్ళిద్దరం ఫామ్లో కనుక వస్తే టీమిండియా ప్లస్ అవుద్ది సో వాళ్ళిద్దరు ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నాం ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో మరి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి